తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో చికెన్ 300 పలుకుతోంది. విజయవాడలో కిలో చికెన్ ధర 310 రూపాయలుగా ఉండగా హైదరాబాద్లో 300 ఉంది. వారం వ్యవధిలోనే చికెన్ ధర 100 రూపాయలు పెరిగింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, వేడిగాలులు తీవ్రస్థాయిలో ఉండడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో మార్కెట్లోకి కోళ్లు తక్కువగా రావడంతో కోడి మాంసానికి ఘాటెక్కింది. ఎండ తీవ్రత కారణంగా కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గింది. దీని కారణంగా కూడా చికెన్ ధరలు పెరిగాయి. వేసవి కాలంలో దాదాపుగా చికెన్ ధర భారీగానే ఉంటుందని మార్కెట్ వర్గీయులు అంచనా వేస్తున్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, వేసవి కావడం అలాగే కోళ్ళకి షార్టేజ్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చికెన్ ధరల పెరుగుదలని ఎలా చూడొచ్చు? జ్యోతి, ఏదైతే నాన్ వెజ్ ప్రియులకు బిగ్ షాకింగ్ అని చెప్పాలి. ఏదైతే ఒకేసారి చికెన్ ధర దాదాపు 300 పైకి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకనగా వేసవి కాలంలో ఎక్కువ కోళ్ళు వేడికి చనిపోవడంతో పాటు ఏదైతే వినియోగదారులు కావచ్చు, వ్యాపార వ్యక్తులు, కోడి చికెన్ చేసే వ్యాపార వ్యక్తులు కూడా, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ చికెన్ వేసవి కాలంలో కోళ్ళు చనిపోవడం వల్ల మాకు గిట్టుబాటు ధర రాకపోవడం, రేటు పెంచామని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు మన దేశంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా చౌకగా దొరికే ఏదైనా ఉందంటే అది చికెన్ మాత్రమే అని చెప్పొచ్చు. ఒకేసారి పెంచే సామాన్య ప్రజలు కూడా తినేది కూడా చికెన్ కాబట్టి అది ఎక్కువ ధరలు పెరగడం తోటి ఇప్పటికే దాదాపు దీని అనాలిసిస్ చేసే ఎవరైతే వ్యాపారవేత్తలు కూడా దీన్ని క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. ఈ వేసవి అంటే ఈ 2 నెలలు మాత్రం చికెన్ ధరలు పెంచే అవకాశం ఉందని మనం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.